సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మచ్చిందర గ్రామానికి చెందిన సాడి తులసమ్మ అనే మహిళకి తమ గ్రామంలో పాము కాటు వేయటం జరిగింది. వెంటనే స్థానిక ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించేందుకు 108కు కాల్ చేయగా రావడానికి సుమారు 2 గంటల సమయం తర్వాత వచ్చారు. ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 అంబులెన్స్ కోవిడ్ రోగులకు తరలించేందుకు ఉపయోగిస్తున్నామని, కవిటి నుండి అంబులెన్స్ రావడానికి 2 గంటల సమయం పట్టింది మరియు వచ్చిన తర్వాత ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 108 సిబ్బంది మరియు కమిటి నుండి వచ్చిన 108 సిబ్బంది ఒక గంట సమయం పాటు వాగ్వాదం చేసుకుని సహాయం హృదయ చేయడం వలన 108 శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. తీసుకొని వస్తే వాళ్ళు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అవుదనైనా శ్రీకాకుళం పెట్టుకుని వెళ్ళండి అన్నారు. సరే అంబులెన్స్ ఇవ్వండి సార్ అన్నాను. ఇదో రిఫరెన్స్ చేసినట్టు లెటర్ ఇచ్చారు. రిఫర్ లెటర్ ఇచ్చాము, అంబులెన్స్ ఇచ్చామని చెప్పి అంబులెన్స్ 3.5 గంటలు టైం పట్టింది సార్ ఇక్కడికి రావడానికి. అంబులెన్స్ వచ్చినా కూడా 40-45 నిమిషాలు వాళ్ళు వాళ్ళు గొడవ పడుకుంటున్నారు తప్ప మా అత్తగారికి తీసుకెళ్ళట్లేదు సార్. ఈరోజు మా అత్తగారు చనిపోయారు. ఎవరు బాధ్యత ఎవరు అడుగుతున్నాను నేను, ప్రభుత్వంకే అడుగుతున్నాను. వీళ్ళు ఎందుకు స్టాఫ్ ఇచ్చున్నారు ఇక్కడ ఇచ్చాపురంలో హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు, అంబులెన్స్లు ఎందుకు అని అడుగుతున్నాను ప్రభుత్వానికి. ఈరోజు నాకు అన్నిటి